మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎండి యాకూబ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కంటాయపాలెం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి మార్క్ సాంబయ్య ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి గ్రామ సర్పంచ్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. గింజ లేకుండా కొంటా ఉంటాంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కనీసం ఒక గింజ కూడా మీ దగ్గర ఉండకుండా కొనుగోలు చేస్తామని చెప్పడమే జరుగుతుంది తప్ప, దాన్ని ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లు కమిటీలేసి ఆ ఐకేపీ సెంటర్లు ఎక్కడైతే పెట్టాలనో ఆ ప్లేస్ చూపెట్టి దాన్ని ఈ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులు 6 గంటలు 6 నిమిషాలు పనిచేసి ఈ ఆత్మహత్యల బలి చేసుకుంటా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేంద్రం కొంటలేదని రాష్ట్రం కొంటలేదని కేంద్రం వాళ్ళు వాళ్ళే ఈరోజు పంచాయతీలకు దిగుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉందంటే గత 7 సంవత్సరాల నుంచి ఈ ధాన్యం అంతా మేమే కొనుగోలు చేస్తామని ఎప్పుడన్నా ఒక్క మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండా అని కేంద్రం వాళ్ళు అంటా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటా ఉన్నాడంటే కనీసం నువ్వు ఇచ్చింది ఏంది, నువ్వు నీకు దమ్ముంటే అసలు వరి కొంటా ధాన్యం మొత్తం కొంటానని నువ్వు దాన్ని తీసుకురా, నేను రేపే నాణ్యమైన విత్తనాలు ఇచ్చి నేను ఈ రాష్ట్రంలో అధిక దిగుబడి తీసుకొచ్చి మీకు అప్పచెప్తా, ఏ గింద పోకుండా మీరు కొంటానని మీరు హామీ ఇవ్వండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఈ గత 2 రోజుల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు వాళ్ళలోళ్ళే సరిపోతా ఉంది తప్ప రైతులు తోడు పట్టించుకునే ప్రభుత్వంగా మనకు కనబడతలేదు. అందుకని ఐకేపీ సెంటర్లు అర్జెంటుగా ప్రతి గ్రామాలలో ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని అతి త్వరలో చేయాలని మేము ఈ సర్పంచ్ గారికి మిమ్మల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది.